హలో ఫ్రెండ్స్, నేనైతే కొత్త మొబైల్ అయితే తీసుకున్నానమాట, రియల్మీ X7 5G. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, మొబైల్ ఫోన్ ఎలా ఉందో అనేది. అలాగే నా పాత మొబైల్ కూడా చూపిస్తాను, నా పాత మొబైల్ ఎలా ఉందో అనేది. ఓకే ఫ్రెండ్స్, నా పాత మొబైల్ చూడొచ్చు ఎలా ఉంటుందనేది. ఓకే ఫ్రెండ్స్, ఇది నా పాత మొబైల్ Oppo A83 4GB RAM. ఇందులో లైవ్స్ కానీ వీడియోస్ కానీ పెట్టాలంటే చాలా హ్యాంగ్ అవుతుంది మొబైల్. ఓకే, అందుకనే కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను. ఓకే, ఇక్కడ మనకు ఈ బాక్స్లో అయితే ప్యాక్ అయితే వచ్చింది, నేను ఆల్రెడీ నేనైతే ఓపెన్ చేశాను. ఓకే, నేను రియల్మీ స్టోర్లో అయితే ఆర్డర్ చేస్తే 5 డేస్లో అయితే వచ్చింది అన్నమాట. ఓకే, దీని కాస్ట్ నాకు 20,000 అయితే పడింది. ఓకే, ఈ 8 GB RAM మొబైల్, 128 GB స్టోరేజ్. ఒక ఫ్రెండ్, మనమైతే దీన్ని ఓపెన్ చేసి మనకు ఈ బాక్స్లో మనకైతే యూజర్ మాన్యువల్ అయితే ఉంటుందన్నమాట, 2 పేపర్స్ అయితే వస్తాయి. ఓకే, అయితే మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇది పక్కకు పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ చూద్దాం, మొబైల్ ఫోన్ ఎలా ఉందో అనేది. ఓకే, ఇందులో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఇస్తున్నాడు, ఎందుకంటే ఇది సూపర్ ఆమ్లెట్ స్క్రీన్. ఓకే, సూపర్ ఆమ్లెట్ స్క్రీన్స్ ఎప్పుడు కానీ బ్రైట్గా చూడడానికి అయితే బాగుంటాయి అన్నమాట. ఓకే, ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఈ మొబైల్ ఫోన్లో. అలాగే ఇది 5G అయితే సపోర్ట్ చేస్తుంది, అందుకనే ఈ మొబైల్ అయితే తీసుకున్నాను. ఓకే, మొబైల్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట. మొబైల్ ఫోన్ పక్కకు పెట్టేసి మనం బాక్స్లో మిగతా కంటెంట్ అయితే చూసేద్దాం. ఓకే, మనం ఇక్కడ ఒక బ్యాక్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది. అలాగే ఇక్కడ మనకు 65 వోల్ట్ ఛార్జర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఓకే, ఈ ఛార్జర్ తోటి మనము ఈ ఫోన్ని 45 మినిట్స్లో 0 to 100% అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇది చాలా పెద్దగా ఉంది అది ఛార్జర్ అయితే. తర్వాత మనకి ఇక్కడ ఒక కేబుల్ చూసుకోవచ్చు, ఇది మైక్రో USB 2 Type-C అన్నమాట. టైప్ సి ఉంటే సార్ మనము ఎలా అన్న పెట్టచ్చు ఛార్జింగ్ చూసుకోకుండా. అలాగే ఇక్కడ మనకు ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఒక డాంగుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఇది ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఈ ఫోన్లో 3.5 mm జాక్ అయితే లేదు. ఓకే, ఇది మనమైతే కనెక్ట్ చేసి మనమైతే పాటలు అయితే తినచ్చు అన్నమాట ఇయర్ ఫోన్స్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మొబైల్ ఫోన్ అయితే చూద్దాం. మొబైల్ ఫోన్ అయితే ఇదన్నమాట, ఇది చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది. మొబైల్ ఫోన్ అయితే చూడడానికి అయితే లుక్ వైజ్ కూడా బాగానే ఉంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్ ఫోన్ ఎలా ఉందో అనేది. ఆల్రెడీ నేను 1 డే నుంచి అయితే యూజ్ చేస్తున్నాను, మొబైల్ ఫోన్ అయితే సూపర్గా ఉంది. ఓకే, ఇక్కడ నేనైతే ఓపెన్ చేశాను, ఇక్కడ చూసుకోవచ్చు రియల్మీ పవర్ బై ఆండ్రాయిడ్ అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్కి అయితే మనం బ్యాక్ కేస్ అయితే వేద్దాం, అలాగే బ్యాక్ కేస్ వేస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనకు మొబైల్ ఫోన్ ఎలా ఉందో అనేది బ్యాక్ సైడ్, అలాగే ఫ్రంట్ సైడ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 3.5 mm జాక్ అయితే ఇవ్వలేదు. ఓకే, మనమైతే డైరెక్ట్గా హెడ్ ఫోన్స్ పెట్టయితే పాటైతే వినలేము, మనకైతే బాక్స్లో ప్రొవైడ్ చేసిన డాంగుల్ తోటి అయితే పెట్టి మనమైతే ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నేను ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చేసాను, ఆ ఫింగర్ ప్రింట్ కూడా చాలా స్పీడ్గా అయితే అన్లాక్ అవుతుంది మొబైల్ ఫింగర్ ప్రింట్ ద్వారా. అలాగే ఇక్కడ మనమైతే బ్యాక్ కేస్ అయితే ఏసీ చూద్దాం. బ్యాక్ కేస్ ఏసీ చూసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఎలా ఉందో అనేది. ఓకే, ఇది చాలా ఫిట్ అయింది దీనికి. ఓకే, క్వాలిటీ కూడా బాగానే ఉంది. అలాగే మనకు బ్యాక్ సైడ్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది డిజైన్ అనేది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డిజైన్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ రియల్మీ లోగో, అలాగే మనకు గ్లాస్ అది కెమెరా కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ డాటా ఆన్లో ఉంది. మనం ఒక చిన్న గేమ్ అయితే ఆడి చూద్దాం ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ ఫోన్ తోటి లైవ్ అయితే స్టార్ట్ చేద్దాం, లైవ్ ఎలా హ్యాండిల్ చేసిందో చూద్దాం. ఓకే, ఇదైతే మనకు కొత్త ప్రాసెసర్ అయితే యూజ్ చేశారన్నమాట, మీడియాటెక్ డైమండ్సిటీ 800U. ఇది ఒక 5G ప్రాసెసర్, అలాగే ఒక గేమింగ్ ప్రాసెసర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఇందులో నాకు నచ్చిన ఫీచర్స్ ఏంటంటే 5G, అలాగే సూపర్ ఆమ్లెట్ స్క్రీన్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రాసెసర్ అయితే కొత్తది అయితే అంటే గేమింగ్ ప్రాసెసర్ యూజ్ చేశారు, అందుకనే ఈ మొబైల్ అయితే తీసుకున్నాను అన్నమాట. ఓకే, మొబైల్ అయితే చాలా బాగా ఉంది చాలా. అలాగే ఈ సూపర్ ఆమ్లెట్ స్క్రీన్ వల్ల మొబైల్ అయితే చాలా బ్రైట్గా ఉంది, చూడడానికి అయితే బాగుంది అన్నమాట. ఓకే, గేమ్ అయితే ఆడదాం ఇక్కడ, క్లాస్ స్క్వాడ్ ర్యాంకుడ్. ఓకే, ఇదైతే మనం ఆడదాం, చూద్దాం గేమ్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది. ఓకే, తొందరగా ఇక్కడ గేమ్ అయితే చాలా తొందరగా లోడ్ అవుతుంది, ఎందుకంటే ఇది 8 GB RAM మొబైల్ అయితే తీసుకున్నాను. ఓకే, 8 GB RAM, 6 GB RAM, ఓకే ఏ ర్యామ్లో కూడా అంత తొందరగానే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుందన్నమాట. ఓకే, మీకు ఇక్కడ నుంచి క్వాలిటీ వీడియోస్ అయితే వస్తాయి. ఓకే, ఇక 1080p అయితే అప్లోడ్ చేద్దాం. ఇంతకుముందు అయితే ఆ మొబైల్ అయితే 1080p స్క్రీన్ అయితే కాదు, అంటే 720p స్క్రీన్, అందుకనే అంత క్వాలిటీ రాకపోవచ్చు. ఈ మొబైల్ ఇక్కడ నుంచి అయితే మీకు మంచి క్వాలిటీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇక్కడ మొబైల్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గేమ్ ప్లే అంత బాగోకపోవచ్చు, కాకపోతే ఓకే, ఎందుకంటే మీద కెమెరా ఉంది, అది అయితే అడ్డైతే వస్తుంది అన్నమాట. ఓకే, ఓవరాల్ చూసినైతే గేమ్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది.
ఓకే గేమ్ అయితే ఆడొచ్చు. స్క్రీన్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట, 6.4 inch డిస్ప్లే కాబట్టి. ఇంతకుముందు నేను యూజ్ చేసిన మొబైల్ అయితే చాలా చిన్న అన్నమాట, ఓకే 5 inches అలా ఉంటుంది. ఓకే ఆ మొబైల్ కూడా చూపిస్తాను. అలాగే మొబైల్ చూసుకున్నట్లయితే చాలా పెద్దగా ఉంది, అలాగే నా పాత మొబైల్ చూసుకోవచ్చు, చాలా చిన్న ఫోను, 6.6 inches అనుకుంటా ఇది. ఓకే ఇదైతే చాలా చేతిలో అయితే చాలా అంటే పట్టుకోవడానికి అలాగే గేమ్ ఆడడానికి కూడా బాగుంటుంది. అలాగే మొబైల్ ఎంత కాస్ట్ పడిందో మీరు అయితే ఇక్కడ చూడొచ్చు, 22,000 అని ఉంది. కాకపోతే నేను ఐసిఐసి కార్డు పెట్టడం వల్ల 2,000 డిస్కౌంట్ అయితే వచ్చింది. ఒక ఫ్రెండ్స్ ఓవరాల్గా బాగుంది ఫోను. అలాగే మేము ఒక కొత్త షార్ట్ ఫిల్మ్ ఛానల్ కూడా పెట్టాం, ఆ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, అక్కడ వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెల్ తోటి ఆ షార్ట్ ఫిల్మ్స్ అయితే ఇస్తాం అన్నమాట. ఒక ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఈ వీడియో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో కలుసుకుందాం, అంతవరకు బై బై.